టు హెల్ విత్ యువర్ బుల్షిట్ ఎక్స్‌ప్లనేషన్స్. ఆ స్టాక్ మార్కెట్ లో పంపాలా వద్దా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. మీరు పంపించేశారు. సారీ సార్, ఇంకా రిటైల్ అవుట్లెట్స్ తీయలేదు, వెనక తెప్పిచేస్తాం. దెన్ డు దట్ బ్లడీ థింగ్ ఇమిడియట్లీ. ఇంకా ఎక్కడ ఎందుకురావు, వెళ్ళా. అండ్ యు బి కేర్ఫుల్. నాకు చిరాకు వచ్చిందంటే ఎవరిని ఇక్కడ ఉండేవా. డ్యామేజ్ 30 లాంగ్ ఇయర్స్ ఈ కంపెనీ కోసం అనుక్షణం శ్రమించాను. ఒక్క చిన్న రిమార్క్ వచ్చిన వెలువెళ్ళాలి. ఇవాళ మీ నిర్లక్ష్యం వల్ల కంపెనీ రిప్యుటేషన్ స్టేకులో పడింది. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు. అష్యూరెన్స్? డ్యామ్ బ్లడీ అష్యూరెన్స్ కోసం చూడలేదు ఇక్కడ. వాట్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? వాట్ ఆల్ ద పీపుల్ ఆర్ డూయింగ్ హియర్? డిస్గస్టింగ్. గెట్ లాస్ట్. డూ యువర్ వర్క్. సార్ సార్, రిలాక్స్ సార్, రిలాక్స్. అవసరమా సార్? అదే ఇంతగా ఆవేశపడటం అవసరమా సార్? మీరెంత కష్టపడి కంపెనీని ఈ స్థాయికి తెచ్చారో గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతి ఎంప్లాయీకి తెలుసు. వాళ్ళ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మీకు గుండెపోటు రావచ్చు అని కూడా వాళ్ళకి తెలుసు సార్. లక్ష లాస్ అయినా వాళ్ళు బాధపడరు సార్. మీరు హర్ట్ అయితే వాళ్ళు తట్టుకోలేరు సార్. అలాంటిది మీకేమైనా అయితే వాళ్ళు ఏమవుతారు సార్? ఏం కాదనొద్దు సార్. అంతగా బీపీ పెరిగితే సెరెబ్రల్ హెమరేజ్ కావచ్చు, పారలిటిక్ స్ట్రోక్ కావచ్చు, కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, ఫెయింట్ కింద పడితే హెడ్ ఇంజరీ కావచ్చు. ఏది జరిగినా ఇంత పెద్ద ఎంటర్ప్రైజ్ ఏమవుతుంది సార్? సార్, వాళ్ళ చిన్న చిన్న పొరపాటు వల్ల మన కంపెనీ రెప్యుటేషన్ పాడవుతుందేమో కానీ మీ ఈ పొరపాటుతో మన కంపెనీ ఎగ్జిస్టెన్సే పోతుంది సార్. మీరు వేరు, కంపెనీ వేరు కాదు సార్, మాకు మీరే కంపెనీ. అది చూడండి సార్, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. సారీ సార్, చొరవ తీసుకున్నాను. ఎంప్లాయీ లిమిట్స్ పూర్తిగా దాటాను. మిమ్మల్ని చూసే బాస్లానే కాదు, నాన్నలా కూడా కనిపిస్తారు. అందుకే అలా చేశాను సార్. పొరపాటు నీ డిపార్ట్మెంట్ వల్ల కాకపోయినా వాళ్ళ తరఫున సహించవచ్చు. ఐ లైక్ యూ. నువ్వు గొప్పవాడి అవుతావు. నేను అవ్వను సార్, నన్ను మీరే చేస్తారు. మీ దగ్గర పనిచేసే ప్రతి వాడు గొప్పవాడవుతాడు సార్, మీ డెడికేషన్ చూసి. ఓకే, నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను. ఫ్రీగా ఉంటే నువ్వు కూడా రావచ్చు. సారీ సార్, నాకు ఒక మీటింగ్ ఉంది. ఎవరితో? నవుడ్ బి శ్రీతో. దట్స్ గ్రేట్. గోయే. ఓకే సార్. ఏం కావాలి సార్? వన్ చాక్లెట్ రఫల్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. Yes, ma'am. The chocolate truffle. Sorry, ma'am. ఒకటి ఉంది. అది కూడా సార్కి ఇస్తాను. Thank you. మేడం, అది మీది కాదు, సార్ది. శ్రీలక్ష్మి. ఒక చాక్లెట్ ట్రఫలే ఉంది. నీకోసం లిటిల్గా కొట్టుకొచ్చా. హాయ్. ఏంటి, మీ నాన్నకి చెప్తావా? చెప్పకపో. డ్రైవర్, మమ్మీ నాకు సన్యాసం ఇచ్చేయండి. ఆల్రెడీ నువ్వు సన్యాసివే కదా. పడన్? నథింగ్. అయినా దేనికి సన్యాసం తీసుకోవాలనుకుంటున్నావు? విరక్తి. జీవితంలో కావాలనుకున్నది దొరకట్లేదు. నాకు కూడా తాజ్మహల్లో కొనుక్కు తీయాలనుంటుంది. కుదురుతుందా? నామో రివర్స్లో పెట్టావు, పైకి పైకి పెట్టు. ఐఎమ్ టోటల్లీ కంప్లీట్లీ డిఫరెంట్. కిందకి కిందకే పడతాను. బాబులు సంపాదిస్తుంటే ఏం తెలియట్లేదు గాలినాయాళ్ళకే. పడన్? నథింగ్. దేనిలోనో బాగా దెబ్బ అయిపోయినట్టున్నావు. ప్రేమలో. ఓ, వీడికి ఇది కూడా ఇడిచిందా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ప్రేమలో గెలుస్తానన్న హోప్ పోయింది, అందుకే నా లవ్కి గుడ్ బై చెప్పేద్దాం అనుకుంటున్నా. కుదరదు. ఆల్రెడీ పై వాడు లింక్ పెట్టేశాడు. అతను యాక్షన్ అంటే స్టార్ట్ అవుతుంది, కట్ అంటే కట్ అవుతుంది. మధ్యలో నువ్వు కట్ చేసుకోలేవు. దేవుడికి కూడా డైరెక్షన్ సరదా ఉందా? నథింగ్. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే? డ్యామ్, ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వస్తుంది? బైక్ మీద వెళ్తుంటే టైర్ పంచర్ అవ్వచ్చు. అలా అయితే పంచర్ షాప్కి వెళ్తుంది, ఇక్కడికి ఎందుకు వస్తుంది? వాటర్ కోసం. వాడేసి ఎండాకాలం, వెయిటింగ్, చిరాకు, దాహం, కుళాయి.
రావచ్చుగా ఏంటి శ్రీలక్ష్మి వింటున్నావా చూస్తున్నాను దేన్ని మీ జ్యోతిషం నిజమైనా ఇట్స్ ట్రూ వచ్చిందిగా ఆ అమ్మాయికి అంటే మంట ఫర్గెట్ ఇట్ అమ్మాయినా మంటని ఆమె ఇప్పుడు నిన్ను చూసి చిరునవ్వు నవ్వితే నిజంగా నవ్వితే నా లవ్ని రీస్టార్ట్ చేస్తాను నాకు సన్యాసం వద్దు స్వామి ఏ పాపాయి నవ్వింది ఇదెందుకు నీ గురించి ఉంచుకో